పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు పాపన్నపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఘనంగా అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. పాపన్నపేట పోలీస్ స్టేషన్లో అమరులైన వీర జవాన్ల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. పోలీస్ స్టేషన్ నందు 13/9/1999 సంవత్సరంలో పోలీస్ స్టేషన్లో పేలుడులో వీరమరణం పొందిన ఐదుగురు వీర జవాన్లను కీర్తి శేషులు రఘునందన్ గారి కుమారుడైన జగన్ ను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి వీరమరణం పొందిన అందరికీ పాపన్నపేట పోలీస్ స్టేషన్ అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సంగయ్య, కానిస్టేబుల్ గోపాల్, దయానంద్, నర్సింహులు, హేమ్ సింగ్, మహేష్, విజయ్, ప్రభాకర్, శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఈ సంవత్సరం నుంచి ఫ్లాగ్ డేగా నిర్వహిస్తున్నారు. ఈ వారాంతం అంటే అక్టోబర్ 21 నుంచి ఈ వారం మొత్తము పోలీస్ అమరవీరుల దినోత్సవం దాన్నే ఫ్లాగ్ డేగా నిర్వహిస్తున్నారు. మన యొక్క పోలీస్ స్టేషన్ పాపన్నపేటలో 13/9/1999 బ్లాస్టింగ్ అవి ఒక ఐదుగురు వీర జవాన్లు అమరులైనారు నక్సల్స్ యొక్క దాడిలో. దాంట్లో భాగంగా హెడ్ కానిస్టేబుల్ రఘునందన్ గారి కొడుకు అయిన శ్రీ జగన్ గారు ప్రతి సంవత్సరం మనకు ఇక్కడ ఈ యొక్క వేడుకలకు వచ్చి ఆ యొక్క అమరవీరులను స్మరించుకుంటున్నారు. వారికి నివాళులు అర్పిస్తారన్న ఈరోజు నివాళులు అర్పిస్తారు. నేషనల్ వైడ్గా అక్టోబర్ 21 ఒక పోలీస్ అమరవీరుల దినోత్సవంగా జరుపుకున్నాం కాబట్టి దానికి అందులో అమరులైన ప్రతి ఒక్కరిని గుర్తించుకుంటూ అందరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ 13 రోజు బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది, అందులో చనిపోవడం జరిగింది. నేను అప్పుడు 8 ఇయర్స్ ఉన్నాను, చాలా చిన్నగా ఉన్నాను. మా ఫాదర్ ప్రతి సండే వచ్చేవారు ఇంటికి, ఎందుకంటే సంగారెడ్డి నుంచి డిస్టెన్స్ రావాలి కాబట్టి ప్రతి సండే వచ్చేవారు. అప్పుడు అంతగా నాకు గుర్తు రాదు, ఎందుకంటే సండే నేను ఆడుకోవడానికి బయటికి వెళ్ళేవాడిని. మా ఫాదర్ని కూడా నేను చూసుకునే అదృష్టం నాకు లేదు. ఇప్పుడు ఫోటో చూస్తే కానీ మా ఫాదర్ని నేను ఇప్పుడు గుర్తుపెట్టుకోలేనమాట. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఎందుకంటే నేను ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే కూడా మాకు మా ఫాదర్ ఉంటే నన్ను ఇలాగే చూసేవాడేమో నాకు అనిపించేది. కానీ మా ఫాదర్ని కోల్పోయినా కూడా మాకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది ఎప్పుడు. మాకు పెద్ద దిక్కు అయితే ఎవరు లేరు. మా అన్నయ్య వచ్చేసి, మా అన్నయ్యకు మాటలు రావు. మా సిస్టర్, నేను అప్పుడు చిన్నగా ఉన్నాను, మా పరిస్థితి చాలా దారుణంగా ఉండే మా ఫాదర్ చనిపోయినప్పుడు. ఓకే, మాకు ఒక నమ్మకం ఏంటి అని అంటే మా కుటుంబం పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికీ మాకు అండగా ఉంటుందని, తోడుగా ఉంటుంది కూడా. ఎందుకంటే ఇప్పటివరకు నాకు తెలివి ఇప్పటివరకు సెప్టెంబర్ 13/1999 చనిపోయిన పేపర్ ఇప్పటికీ ఉంది. ఆ పేపర్ చదివినప్పుడు మా ఫాదర్కి దాదాపు 11 బుల్లెట్స్ టోటల్గా, మామూలు ఒక బుల్లెట్ తగిలితే, ఒక చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము. ఆయన మమ్మల్ని ఎంత తలుచుకుంటూ చనిపోయారో అసలు మమ్మల్ని చెప్పడానికి కూడా రావట్లేదు.